నిన్న నైట్ మన తెలంగాణలో కరోనా వైరస్ వల్ల 6 చనిపోయినారు. ఆ 6 ఎవరంటే ఢిల్లీలో నిజాముద్దీన్ కడ ఒక ముస్లింస్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి వీళ్ళు వెళ్ళారు. మన తెలంగాణ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి, కేరళ నుంచి, దాదాపు 6 నుంచి ప్రజలు, ముస్లింస్ ప్రజలు అక్కడ మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్ లో విదేశాల నుంచి కూడా కొంతమంది వచ్చి స్పీచ్లు ఇస్తున్నారంట. ఆల్రెడీ మోదీ గారు ఒక పిలుపు ఇస్తున్నారు, ఎవరు కూడా బయటికి వెళ్ళదు, లాగౌట్ చేసినారు. కానీ లాగౌట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఆ మీటింగ్ ఎందుకు చేసినారు, వీళ్ళకి అనుమతి ఎవరు ఇచ్చినారు? మన ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ ఏరియాలోనే ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ చేసి విదేశాల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల అక్కడున్న అందరు ముస్లిం సోల్కి ఎంతమందికి ఆ కరోనా వైరస్ వచ్చింది అర్థమైతే లేదు. కానీ మన తెలంగాణలో 6 వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, ఇంకా 6 అసలు ఎంతమందికి కరోనా వైరస్ వచ్చింది ఇప్పుడు కూడా అర్థమైతే లేదు. అదేవిధంగా సిగ్గు రావాలి, ఎంతమంది ఈ ఢిల్లీ ఆ మీటింగ్కి వెళ్ళరు, ఇప్పుడు వాళ్ళ దగ్గర పోలీసులు వెళ్తే కూడా లేదు, మేము చెకప్ చేయం, మేము బయటికి రాం, ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారంట. నేను ప్రతి ఒక్క స్టేట్ ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు చెకప్ గురించి రాకపోతే అక్కడనే కాల్చి పాడేసేయండి, అక్కడనే కాల్చి పాడేసేయండి. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణ ప్రజల్ని మనం కాపాడుకోవాలి, మన తెలంగాణలో ఉన్న హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరినీ కాపాడుకోవాలి. కానీ ఈ కొంతమంది వల్ల అందరికి ప్రమాదంలో పెట్టలేము. అందుకోసం నేను ముఖ్యమంత్రి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన తెలంగాణని మనం కాపాడుకోవాలి, మన ఆంధ్రాని మనం కాపాడుకోవాలి. ఎంతవరకు అయితే అంతవరకు నేను అందరు ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నా, మన తెలంగాణ ప్రజల్ని మీరు కాపాడుకోండి, ఆంధ్ర ప్రజల్ని మీరు కాపాడుకోండి. కేరళ ముఖ్యమంత్రి గారు కానీ, ప్రతి దాదాపు 6 ముఖ్యమంత్రికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ప్రజలకి మీరు కాపాడుకోవాలంటే ఈ ఢిల్లీ నుంచి ఎంతమంది వస్తున్నారు మీ మీ స్టేట్కి, ఫస్ట్ వాళ్ళకి మీరు ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయండి. వాళ్ళు ఎంతమందితో కలిసినారు, ఎంతమందికి కరోనా వైరస్ తగిలింది వాళ్ళకి మీరు ఐడెంటిఫై చేయండి. ఎవరైనా సరిగ్గా సహకారం ఇవ్వకపోతే అక్కడనే షూట్ చేయండి, చంపేసేయండి. ఎందుకంటే వాళ్ళ వల్ల అందరు సఫర్ అవుతారు, అందరి వల్ల మొత్తం స్టేట్ సర్వనాశనం అవుతుంది, ఆ స్టేట్ వల్ల మొత్తం భారతదేశం సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.